టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈరోజు తెలంగాణ భవన్లో ఇటు ఖమ్మంతో పాటు మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించినటువంటి నేతలతో కూడా సమావేశమయ్యారు. వారికి దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, గ్యారంటీల్లో కొంతవరకు విఫలమయ్యారనేది ప్రజలు కూడా అతి త్వరలోనే గమనించారని చెప్పేసి కూడా కేసీఆర్ కూడా వారికి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికంగా సీట్లు కూడా కైవసం చేసుకోవాలని చెప్పేసి కేసీఆర్ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు దాదాపు 4 పార్లమెంట్ సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా కేసీఆర్ ప్రకటించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం బీఆర్ఎస్ ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రజల ముందుకు వెళ్ళాలి, కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మనపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందనే అంశాలపై కూడా కేసీఆర్ ఈ యొక్క నేతలతో కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఒకవేళ వెళ్ళిపోయే వారు ఉంటే మాత్రం ఖచ్చితంగా వారితోటి వచ్చేది కూడా ఏమీ లేదని చెప్పేసి కేసీఆర్ ఈ ఒక కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంటే ఈ యొక్క ఎన్నికలు అనేది మాత్రం ఖచ్చితంగా ఓటములు గెలుపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒకసారి ఆ ఓటమి కూడా ఉంటుంది, ఒకసారి మళ్ళీ గెలుపు కూడా అతి త్వరలోనే మనం గెలుస్తామని చెప్పేసి కూడా ఈ అంశాన్ని కూడా కేసీఆర్ ప్రస్తావించడం జరిగింది. గతంలో ఎన్టీఆర్ ఉన్నటువంటి సమయం సంబంధించినటువంటి అంశాలపైన కూడా కేసీఆర్ ప్రస్తావించడం జరిగింది. అంటే ఒడిదుడుకులు అనేది ఖచ్చితంగా ఉంటాయి, దాని వాటన్నింటి కూడా మనము నిలబడి ఉండాలి ఖచ్చితంగా, ఎందుకంటే ప్రజలు కూడా అతి త్వరలోనే ఈ యొక్క తీర్పు అనేది ఇవ్వబోతారని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి మొన్న బీజేపీ ఇటు తెలంగాణ ఎంపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించడం జరిగింది, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించడం జరిగింది, ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఒకసారి అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్ట్ చూస్తే మాత్రం మొత్తం 4 పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్లని ప్రకటించారు. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. వినోద్ కుమార్ గతంలో ఎంపీగా కూడా చేయడం జరిగింది, అనుభవం ఉన్నటువంటి సీనియర్ నేత, ఇటు బీఆర్ఎస్ పార్టీలో చాలా క్రియాశీలంగా పనిచేసినటువంటి వినోద్ కుమార్కి వారికి మళ్ళీ కరీంనగర్ అభ్యర్థిగానే ప్రకటించడం జరిగింది. అంటే గతంలో కరీంనగర్ నుంచి పోటీ చేస్తారు, అక్కడ ఓడిపోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కరీంనగర్ నుంచే వినోద్ పోటీ కూడా చేయడం జరుగుతుంది. ఇక పెద్దపల్లి సంబంధించినటువంటి ఆ విషయం చూసుకుంటే మాత్రం పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో వెంకటేష్ నేత మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలు ఉండడం జరిగింది, మొన్న కాంగ్రెస్ పార్టీలో కూడా చేరినటువంటి నేపథ్యం మాత్రం కొప్పుల ఈశ్వర్కి ఈ అవకాశం కూడా కేసీఆర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే కొప్పుల ఈశ్వర్ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ధర్మపురి కాన్స్టిట్యూన్స్ నుంచి ఓడిపోవడం జరిగింది. అయితే ఈసారి కొప్పుల ఈశ్వర్కి ఎంపీ టికెట్ కూడా కేసీఆర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో, అంటే ఏదైతే పార్లమెంట్ సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో మాత్రం ఇటు బల్క సుమన్ కూడా గతంలో ఎంపీగా ఉండడం జరిగింది, కానీ తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మళ్ళీ మొన్న రీసెంట్గా ఓడిపోయినటువంటి సిచ్యువేషన్ నెలకొన్నటువంటి నేపథ్యంలో వారు కూడా మళ్ళీ పెద్దపల్లి టికెట్ వస్తుందని చెప్పి ఆశించారు, కానీ కేసీఆర్ కొప్పుల ఈశ్వర్కి అవకాశం కూడా ఇచ్చినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ చూసుకుంటే మాత్రం ఖమ్మం నుంచి నామా నాగేశ్వర్కి వారికే మళ్ళీ అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. నామా నాగేశ్వరరావుకి మాత్రం వారు ఉన్న కూడా ఎంపీగా ఉన్నటువంటి నేపథ్యంలో వారికి ఖమ్మంలో కొంత పట్టు ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ వారికే లోక్సభ సీట్ కూడా వారికి అవకాశం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి జరిగింది. ఇక మహబూబాబాద్ సంబంధించినటువంటి విషయాన్ని చూద్దాం, మళ్ళీ కూడా సిట్టింగ్కి వారికే సిట్టింగ్కి అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మహబూబాబాద్ నుంచి మాలత్ కవిత పోటీ చేస్తారని చెప్పేసి కూడా కేసీఆర్ కూడా కొద్దిసేపటి క్రితమే ప్రకటించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మిగతా స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్ట్ పైన కూడా కేసీఆర్ కసరత్తు కూడా చేపడడం జరుగుతుంది. అంతా కూడా ఆలోచించిన తర్వాతనే కేసీఆర్ యొక్క పేర్లను కూడా ప్రకటించాలని చెప్పేసి కూడా నిర్ణయం కూడా తీసుకునేటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది సీనియర్ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా వారు వెళ్ళిపోయినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బందులు అనేటివి ఉండవు. ఖచ్చితంగా ఏదైతే కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, పదేళ్ల పాటు కేసీఆర్ చేసినటువంటి పనితనం వల్లనే మళ్ళీ ప్రజలు కూడా గుర్తిస్తారు. ఎందుకంటే ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినప్పుడు కూడా 100 రోజులు ఇంప్లిమెంట్ చేస్తామన్నటువంటి 6 గ్యారంటీలు కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. కేవలం నామ మాత్రమే అవి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇదంతా కూడా ప్రజలకి అర్థమైపోయింది, ప్రజలు కూడా అతి త్వరలోనే మనకి పట్టం కట్టబోతున్నారు అనేది వ్యాఖ్యలు కూడా కేసీఆర్ అక్కడ జరిగినటువంటి సమావేశం కూడా ఈ వ్యాఖ్యలు కూడా అంశాలపై కూడా చర్చించిన కూడా తెలుస్తుంది. కాబట్టి మొత్తానికైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఖచ్చితంగా ఒక వ్యూహం కూడా రచించడం జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్కి అధిక సీట్లు వచ్చే విధంగా ప్రయత్నాలు కూడా చేయాలి. అంటే సిట్టింగ్కి సంబంధించినటువంటి మార్పు విషయంలో కూడా కొంత ఆచితూచి కూడా ఆలోచిస్తున్నారు. ఒకవేళ మార్పు చేస్తే జరిగితే
కొంత నష్టం కలిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా గతంలో చెప్పడం జరిగింది. కానీ ఈసారి కూడా ఈ ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మాత్రం కొత్త వారితో పాటు పాత వారికి యథావధిగా వారికి ఈ యొక్క అవకాశం కల్పిస్తూ ముందుకు కూడా వెళ్ళాలని చెప్పేసి కేసీఆర్ కూడా ఆలోచించడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మైనస్లన్నీ కూడా ప్రజల ముందు ఖచ్చితంగా అందరూ కూడా తీసుకెళ్ళాలి, అదంతా కావాలని చెప్పి ఒక ఫేక్ డ్రామా చేశారనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. బీఆర్ఎస్ అధిష్టానం కూడా ఆ కార్యకర్తలకి అక్కడ ఉన్నటువంటి నేతలకి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు కూడా వీరికి దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. కాబట్టి మరో రెండు మూడు రోజుల్లోనే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థుల లిస్టు కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది.